అవల్ లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, డైలీ మనం ఇంట్లో యూజ్ చేసేవే. ఫస్ట్ పోహా, అదే అటుకులు, అండ్ స్వీట్ కాబట్టి షుగర్ యూజ్ చేయకుండా బెల్లం యూజ్ చేస్తున్నాం మనం. బెల్లం అండ్ ఆబ్వియస్గా స్వీట్ అంటే కంపల్సరీ కావాల్సింది ఘీ కాబట్టి నెయ్యి, అండ్ దాంతోపాటు మిక్సింగ్ కోసం పాలు అండ్ డ్రై ఫ్రూట్స్. ఇక్కడ ఒక 4-5 రకాలు తీసుకున్నాం. ఫస్ట్ బాదం, తర్వాత కిస్మిస్, కాజు, పిస్తా అండ్ చెర్రీస్. పిస్తా చెర్రీస్ రెండింటిని మాత్రం గార్నిష్కి యూజ్ చేసుకుంటాము, మిగతా అన్నింటినీ కూడా కుక్ చేసుకొని వాడుకుంటాము. వండుతావా, వండమంటావా? నేను చేస్తే తినడానికి రెడీయా? రెడీ అయి చేద్దాం కానీ. సరే, విల్ డూ దాట్. యా, ఓకే, కలిపి చేసేద్దాం. ఫస్ట్ వీటిని రోస్ట్ చేసుకోవాలి, తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. సరే, మామూలుగా ఎవరి గురించైనా తెలుసుకున్నప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలో కానీ ఏదైనా సరే గతంలో వస్తున్న చరిత్ర ఏంటంటే బాల్యం, విద్యాభ్యాసం, యవ్వనం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఈ విధంగా నాకు మ్యాక్సిమం తెలుసు. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే నువ్వు స్కూల్ డేస్ నుంచి కూడా చెప్పేసావు కాబట్టి ఆల్రెడీ ఇంటర్వ్యూలో అయిపోయింది. అయితే ప్రశాంత్ని ఎప్పుడు కలిసావు, ఎలా కలిసావు? సో ప్రశాంత్ అంటే ఆబ్వియస్గా ఆడియన్స్కి తెలియకపోవచ్చు, చాలా కొంతమందికే తెలుసు. మా ఆయన నాకంటే ఎక్కువ ఫ్రెండ్ ఈయనతోనే మొత్తం పార్టీ బ్యాచ్ అనమాట వీళ్ళందరూ కూడా. సో ప్రశాంత్ నా క్లాస్మేట్, ఆయన వేరే బ్యాచ్, నేను వేరే బ్యాచ్, డిగ్రీ క్లాస్మేట్స్. సో అక్కడ మొదలైంది మా ప్రేమ ప్రయాణం. ఇట్స్ బీన్ 15-16 ఇయర్స్. 10 అయింది పెళ్ళయ్యి, ఒక బాబు 8 ఇయర్స్. సో మొత్తానికి అలా కొనసాగింది. ఎయిత్ బర్త్డే యాక్చువల్లీ నువ్వు లేకుండా నేను ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ చాలా మెమరబుల్, అది కూడా చాలా ఎమోషనల్గా మీరందరు దగ్గరుండి చేశారు. సో నైస్. యా, దీన్ని చేసుకుందాము. ఇది వంట కూడా. ఫస్ట్ ఏంటంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి పోహా. కదా, ఎంతైనా ఆడవాళ్ళు ఎక్కువ వెలిగిస్తేనే బాగుంటుంది పొయ్యి అందంగా. ఓకే, పెళ్ళి తర్వాత మళ్ళీ గ్యాప్ కెరియర్ కి ఎలా వచ్చింది, ఏం చేశారు? యాక్చువల్లీ పెళ్ళికి ముందు వాళ్ళ ఇంట్లో ప్రపోజల్ పెట్టినప్పుడు ఈ ఫీల్డ్ అమ్మాయి వద్దు అని చెప్పేసి కెరియర్ మొత్తం స్టాప్ చేసామన్నారనమాట. సో అట్లా స్టాప్ చేసేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత ఇంట్లో ఒప్పించి, ఇంకా తనకు కూడా జాబ్ ప్రాబ్లం ఉంది వర్క్ పరంగా, సో ఇద్దరం వర్క్ చేస్తే బెటర్ అని చెప్పి మళ్ళీ నేను నా కెరియర్ని స్టార్ట్ చేసి, సో ఒక యూట్యూబ్ ఛానల్కి వర్క్ చేసేదాన్ని. అందులో ఎవ్రీ ఫ్రైడే రివ్యూస్ చెప్పేదాన్ని అనమాట మూవీస్. ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమాలో హీరోయిన్ ఎట్లా అయితే ఉంటుందో, ఆర్ ఎల్స్ మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అట్లా గెటప్ చేసుకొని నేనే రివ్యూలు చెప్పేదాన్ని. ఒక 2-3 రోజులు ట్రెండింగ్లో ఉండేదన్నమాట ఆ వీడియో. సో అట్లా కొంచెం గుర్తింపు వచ్చి మెల్లమెల్లగా పెద్ద పెద్ద హీరోలు ఇంటర్వ్యూలు ఇవన్నీ చేయడం నా కెరియర్కి చాలా ప్లస్ అయింది. అక్కడ నుంచి ఒక రియాలిటీ షోకి వెళ్ళడం దాని తర్వాత, సో ఇప్పుడు ఒక దారిలోకి పడ్డాను. నైస్, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. అటుకులు, ఎస్, అవల్ లడ్డు అని ఎందుకు అంటున్నామంటే వీటిని అవల్ అంటారు కన్నడలో. ఓ, దానికోసం అవల్ లడ్డు అంటున్నాము. సో మొత్తానికి మీ వల్ల ఈరోజు నేను కొత్త వంట నేర్చుకోబోతున్నా. అవును, వంటలు బాగానే చేస్తావు కదా ఇంట్లో, పనులు కూడా బాగా చేస్తావు. యాక్చువల్లీ అనిపిస్తుంది కానీ బయటికి చాలా బాగా, మనం ఇంటికి రమ్మంటే కూడా పనాడు రాలేదు మా అత్తమ్మ బాసనలో ఉంది అయిపోయింది. అవన్నీ చెప్తే నవ్వుతారు, నమ్మరు బ్రో జనాలు. ఫస్ట్ మేము వెజిటేరియన్ కాబట్టి ప్యూర్, సో వెజ్ లో అన్ని వండుతాం మాక్సిమం. క్వశ్చన్ అడిగే పని పోయింది. ప్రశాంత్ వాళ్ళు వెజిటేరియన్. మీ అత్తమ్మ గురించి కూడా అడగాలి, మీ ఫ్యామిలీ గురించి అడిగినప్పుడు ఆబ్వియస్లీ నువ్వు వాళ్ళతోనే ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది కాబట్టి చెప్తూ ఉంటావు. వాట్ అబౌట్ దెమ్? ఎప్పుడో 2-3 సార్లు అన్నట్లు గుర్తు, వరల్డ్స్ బెస్ట్ అత్తమ్మ నా గురించి. నిజమే, అంటే నేను డెలివరీ అయిన ఒక 3-4 మంత్స్కి మా మదర్ చనిపోయారు. ఇంకా మా ఫాదర్, మా అన్న సౌత్ ఆఫ్రికాలో ఉంటారనమాట, వాళ్ళ ఇంటూ బిజినెస్ సైడ్. సో వాళ్ళతో ఇంకా అంత ర్యాపో పోయింది. దాని తర్వాత ఇంకా మొత్తం అంతా అత్తమ్మ, మామయ్య వీళ్ళ ఫ్యామిలీయే మొత్తం అయిపోయింది అనమాట నా ప్రపంచం అంతా. సో చాలా వాళ్ళందరూ కూడా వెల్ స్టడీడ్ ఫ్యామిలీ. సో నాకు మెయిన్ సపోర్ట్, మెయిన్ పిల్లర్స్ అంటే మా ప్రశాంత్ కంటే ఎక్కువ మా అత్తమ్మ. సో తను సపోర్ట్ చేసి ఇంట్లో ఫ్యామిలీని అంతా మెయింటైన్ చేస్తూ బాబుని చూసుకుంటుంది కాబట్టే ఈరోజు అట్లీస్ట్ ఇవాళ షూట్కి రావడానికి కూడా మెయిన్ రీజన్ ఆవిడే. సో తను చూసుకోగలుగుతుంది కాబట్టే. సో అందుకని నేను ఎప్పుడూ చాలా ప్రౌడ్గా చెప్తా, వరల్డ్స్ బెస్ట్ అత్తమ్మ అండ్ వరల్డ్స్ బెస్ట్ హస్బెండ్ అని కూడా. గ్రేట్. ప్రశాంత్ చూస్తే అసలు అనిపించడు ఏది, ఏదో అమ్మాయిల్ని చూసి ప్రపోజ్ చేసి ఏదో అదే ప్రేమించడమో లేకపోతే ప్రేమలో దింపడమో ఇట్లాగా. మరి అదే కదా వచ్చింది. హౌ ఇట్ హ్యాపెన్? నేనే కదా పడి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంది. నువ్వే చేసావా? 9 నెలలు తిరిగిన
ఆయన ఒప్పుకోవడానికి రోజు ఇట్లా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తుండే. నిజంగానే సో అట్లా ప్రపోజ్ చేసిన తర్వాత ఒక 9 నెలలు తిరిగితే 9 నెలల తర్వాత ఈ అమ్మాయి ఎట్లాంటిది, వీళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిది, ఏంటి ఏమి అన్ని కనుక్కొని అప్పుడు ఆయన ఓకే చెప్పినాడు అనమాట. సో బుద్ధి చూపించాడు, చాలా భయస్థుడు బేసిక్ గా, చాలా తక్కువ వాళ్ళ అమ్మ నేను తప్ప అమ్మాయిలతో మాక్సిమం ప్రపంచంలో ఎవరితో ఆయన మాట్లాడతాడంటే అమ్మాయిలు మేమిద్దరమే. ఆయన వర్క్ పరంగా ఒక 2 అమ్మాయిలతో మాట్లాడతాడేమో. సో ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చినప్పుడు సిస్టర్ అనుకుంటా ఉంటాడు. సో స్పెషల్లీ మీరు నన్ను అడగడం ఓకే, నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ ఇంట్లో దివాళి ఎట్లా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు చిన్నప్పుడు? ట్రూ, యా, నువ్వు కూడా చెప్పాలి దానికి ఆన్సర్. అయితే మాకు నోములు ఉన్నాయి. సో నోములు అంటే కేదార నోములు అని చేస్తారు. కొంతమంది అమావాస్య రోజే చేస్తారు, కొంతమంది వారాలు చేసుకుంటారు. మాకు కేదార నోములు దివాళీ రోజే వస్తాయి కాబట్టి ప్రతిసారి దివాళీ రోజే అది వస్తుంది కాబట్టి దివాళీ కంటే ఎక్కువ సెలబ్రేషన్ దాని మీద ఉంటుంది. నోము కోసం ఏం చేస్తామంటే 2 డేస్ ముందే అరిసెలు అవి చేసుకుంటారు అందరూ, వాటితోటే యాక్చువల్లీ ఫెస్టివల్ ఉంటుంది. సో అవన్నీ తయారు చేసుకొని ఆబ్వియస్లీ క్రాకర్స్ చిన్నప్పుడు కాల్చుకొని, నేను విలేజ్లో ఉన్నాను చిన్నప్పటి నుంచి కూడా, దివాళీ అంతా విలేజ్లోనే అయ్యేది. అన్ని దివాళీలు చిన్నప్పుడు దివాళీ అంటే గుర్తొచ్చేది నాకేంటంటే వర్షాలు. మా దగ్గర బాగా వర్షాలు పడేవి. నిజం బ్రో, టపాకాలు అన్ని కొనుక్కున్నాక అవి చల్లగా నానిపోతే అసలు ఎంత బాధ వచ్చేదో. అసలే చిన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ అనమాట, 500 రూపాయల నుంచి 1000 రూపాయలకి అక్కడికే కొనిచ్చేవాళ్ళు మా అమ్మ మా తాత. సో ఆ విధంగా టపాకులు పటాకులు కాల్చుకోవడం, దివాళీ చేసుకోవడం. ఇంకా మీరెలా చేసేవాళ్ళు చిన్నప్పుడు దివాళి? చిన్నప్పుడు నాకు ఒక క్రేజీ మెమొరీ గుర్తుంది. దివాళీకి ఒక 3-4 రోజుల ముందే, ప్రతి సంవత్సరం 3-4 రోజుల ముందే ఇవన్నీ క్రాకర్స్ అన్నీ తెచ్చేసి ఇంట్లో పెట్టేసి 1-2 రోజుల ముందు నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. ఒకరోజు చిచ్చుబుడ్డి, ఒకరోజు కాకరపూలు అవన్నీ. సో ఇంకా దివాళి రేపు అనగా ఇంకా ఇప్పటికీ తేలేదు మా ఇంట్లో, తెచ్చి పెట్టేశారు కానీ నాకు తెలియదు, చెప్పలేదు ముందుగానే అన్ని అయిపు చేసిస్తామని చెప్పి. ఒకసారి ఏం చేసినాం, ఇంకా తాలేదు ఏంటి ఇంకా తాలే. ఒకసారి నేను మా అన్న కొంచెం మా వీధి చివర చాలా రిచ్ పీపుల్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏంటి అంటే అసలు దివాళీకి వారం ముందు, దివాళీకి వారం తర్వాత కూడా కంటిన్యూగా క్రాకర్స్ కాల్చి కాల్చి ఇంకా సౌండ్ మా వీధి అంతా అవే పేపర్లు ఇట్లా ఉండేవి. ఒకరోజు ఏం చేసినాం తెలియకుండా వాళ్ళు మిద్దె మీద పెట్టేవాళ్ళు అనమాట, వెరీ ఓపెన్, ఎవరి మెట్ల నుంచి అన్నా ఇట్లా స్పేస్ ఊర్లలో ఆ జమ్ చేసుకొని పోయేటట్టు ఉండేది. నేను మా అన్న అక్కడ నుంచి దొంగతనం చేసినాం అనమాట. మా అన్న పైన పోయి అవి దొంగతనం చేసి నేను కింద ఉన్నా అక్కడ నుంచి ఇసిరేస్తే పట్టుకుంటే వాళ్ళ వాచ్మెన్ చూసేసినాడు. ఇంకా చెప్పల్లా మాది అసలు మామూలుగా కాదు. సో అది క్రేజీ ఎక్స్పీరియన్స్. వాళ్ళు కూడా ఏమనలే తర్వాత చిన్నపిల్లలం అని చెప్పి వదిలేసినారు. సో అట్లా క్రేజీ మెమరీ ఎప్పటికీ గుర్తుంటుంది నాకు అది. ఇదైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. అటుకులు చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే దాంతోపాటు బెల్లం కూడా వేసి మిక్సీ పట్టేసినట్లయితే కొద్దిగా ముద్దగా వస్తుంది. అంతకంటే ముందు ఏం చేద్దాం అంటే కొద్దిగా అటుకులు కూడా సపరేట్గా తీసి పెట్టేసుకున్నట్లయితే కొద్దిగా రఫ్గా రావడానికి హెల్ప్ అవుతుంది. ఓ పని చేద్దామా, అది బౌల్ ఇచ్చేసి ఒక గుప్పిడి అటుకులు తీసి పెట్టుకుంటున్నా. ఓకే చాలు, ఈ బెల్లము ఇది చల్లార్చి మిక్సీ పట్టి మీకు చూపిస్తాం. ఇందాక మనం పెట్టేశాం కదా అటుకులు, వేయించిన అటుకులు దాంతోపాటు బెల్లం, ఆ రెండు కూడా మిక్సీ చేస్తే ఈ విధంగా కొద్దిగా పొడిగా రవ్వలాగే వచ్చింది. నాకు బేసిక్గానే స్వీట్లు అంటే చాలా పిచ్చి బ్రో, ఏం లేకున్నా స్వీట్లతోనే బతుకుతా. అట్లాంటిది ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేస్తా ఉన్నాను. నిజమా? అసలు ఏం తినవు? స్వీట్లు పిచ్చి బ్రో, ఎందుకు తెలియదు. ఇదైతే వచ్చింది మిక్సింగ్ బౌల్కి, డన్. ఇంకోటి ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకుందాం. దీనికోసం మళ్ళీ స్టవ్ వెలిగించేసి మొత్తానికి ఒక్క పని చేపిస్తున్నారు నాతో, మాటి మాటికి స్టవ్ వెలిగించడం. అవునా, బాగుంటుంది యాక్చువల్లీ పొయ్యి వెలిగించడం, దీపాలు వెలిగించడం ఇట్లాంటివి. ఇంకో పని కూడా వచ్చింది, మొత్తం అవసరంలా ఒక 4 స్పూన్లు వేసుకుందాం. ఇదేంటంటే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి అనమాట, రోస్ట్ చేయడానికి. ఓకే, ఓకే, అది కాగేలోపు డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసి వేసేసుకుందాం.
సరే. ఇంకోటి నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాం కదా, ఇంటర్వ్యూస్ లో ఒకటి బాగా పేలి వైరల్ అయ్యి ఆ రియాక్షన్ బాగా అనిపించింది బన్నీ గారి ఇంటర్వ్యూ. సో అనుకోకుండా, సో చిత్తూరు స్లాంగ్ మీద వచ్చిన సినిమా కాబట్టి, సో అట్లా ఎవరైనా హోస్ట్ ఉంటే బాగుండు ఆ స్లాంగ్ లో మాట్లాడే అమ్మాయి అంటే చాలా తక్కువ కదా మన రాయలసీమ నుంచి ఉన్న వాళ్ళు మాక్సిమం ఇక్కడ వాళ్ళే. పైగా అంత నాచురల్ గా లేదు ఇక్కడ స్లాంగ్స్ అన్ని కూడా బాగా మిక్స్ అప్ అయిపోయాయి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ యు మెయింటైన్ దట్. చాలా హిట్ అయింది, మోస్ట్ మెమరబుల్ ఇంటర్వ్యూ అన్నమాట. సో నా లైఫ్ టైం గుర్తుపెట్టుకునే ఇంటర్వ్యూ. చాలా బాగా మాట్లాడారు ఆయన. అసలు ఆ డైలాగ్ చెప్పు ఒకసారి. ఏంది స్వామి హిట్ కొట్టిండారు పార్టీ లేదా అని. తర్వాత ఏదవుతుందో నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు ది బెస్ట్ ఇంటర్వ్యూ అంటే అర్జున్ గారిది. జస్ట్ ముక్కలు అన్నమాట, క్రంచీగా తగిలితే బాగుంటుంది కదా అలాగా. ఓకే, వీటిని ఇప్పుడు ట్రై చేద్దాం. అంటే నెయ్యి మరీ ఎక్కువ వేడైపోద్దని తీసేస్తున్నాను. ఓకే, జీడిపప్పు ఫస్ట్, బాదం వేసాం తర్వాత జీడిపప్పు వేసాం. బాదం కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకునేది బెటర్, ఎందుకంటే బాదం కొద్దిగా హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కుక్ అవ్వడానికి జీడిపప్పుతో కంపేర్ చేస్తే. దెన్ కిస్మిస్, కిస్మిస్ హోల్ అలాగే వేస్తున్నాం, కావాలంటే చాప్ చేసుకోవచ్చు. మనకి ఇది కూడా రెడీ అయిపోతుంది. దీంట్లో ఏం చేద్దామంటే ఇది కొద్దిగా పెద్దగా ఉంది కదా మిక్సింగ్ బౌల్, దీంట్లోనే కలుపుకుందాం. ఈ అటుకుల్ని కొద్దిగా క్రష్ చేద్దాం. ఇంకెవరు అర్జున్ కాకుండా, అల్లు అర్జున్ గారు కాకుండా ఇంకా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో అల్లు అర్జున్ గారు కాకుండా మోస్ట్ లైవ్లీగా ఏమాత్రం మొహమాట పడకుండా ధైర్యంగా మాట్లాడే వ్యక్తి నాకు అది కూడా ప్లస్ అయింది ఆర్జీవి గారు. ఆయన గురించి ఏం చెప్పగలం ఇంతకన్నా. నేను కూడా ఒక ఇంటర్వ్యూ చేసా విచ్ డింట్ వెంట్ వెల్ యాజ్ పర్ మై, ఇంకా బాగా చేయాల్సింది అనిపించింది. ఆయన కలిసిన వెంటనే 10 ఏళ్ళ నుంచి అనుకుంటున్నానండి మిమ్మల్ని కలవడానికి, ఇప్పుడు కుదిరింది ఇప్పటికైందంటే. ఆ తర్వాత ఏదో టాపిక్ డీవియేషన్ వచ్చి అయిపోయింది. ఆ తర్వాత కూడా హీ హిమ్సెల్ఫ్ రీకలెక్టెడ్ దట్ అండ్ సెట్ అనుకొని చెప్తున్నాడు అనమాట. 10 ఏళ్ళ ఎక్కడున్నారు ఎంతకీ మీరు, 10 ఏళ్ళ నుంచి ఎందుకు పట్టింది అంత టైము అని చెప్పని. అయితే ఆర్జీవీ గురించి జనరల్గా ఉన్న ఒక ఫీలింగ్ తోటి ఆ విధంగా మాట్లాడతారని కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. అవును అవును, కొద్దిగా డిఫరెంట్ ఆయన. ఆయన ఆఫ్ స్క్రీన్ వేరు, ఆన్ స్క్రీన్ వేరు. హీ సో స్వీట్ యాక్చువల్లీ. బిహైండ్ ద కెమెరా చాలా బాగా మాట్లాడతారు. ఇంకా మనం కెమెరా ఆన్ అయిన తర్వాత దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, బోల్డ్ వీడియోల్లో చూసుంటారు కాబట్టి. సో అది అన్నీ గుర్తుంటాయండో ఆయనకు, మీరు తక్కువ అంచనా అస్సలు వేయద్దు. సో ఈ విధంగా ఈ అటుకుల్ని వేసి కలుపుకున్నాము. దీంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. చాలా కలర్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఆ డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఎగ్జాటిక్గా ఉంది కదా. సరే, ఇవి బేసిక్గా ఇప్పుడు మొత్తం చేసేసిన తర్వాత నేను బాక్స్లో మా ఇంటికి తీసుకెళ్ళొచ్చా హ్యాపీగా? ఓకేనా, ఇది కొద్దిగా వెయిట్ చేసేద్దాం, మళ్ళీ వెలిగించాలి. మూడోసారి ముచ్చటగా ఎక్కువైతే ప్రాబ్లం ఏమవుతుంది అంటే, యూజువలీ ఘీ ఎక్కువైనా కూడా వాడుకోవచ్చు, ఎక్కువ అయితే బైండింగ్ రాదు, ఇట్లా నొక్కినప్పుడు మెత్త మెత్తగా అయిపోయి బైండింగ్ రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే నెయ్యి ఎక్కువ ఉండాలి, అయినా బైండింగ్ రావాలి అనుకున్నప్పుడు అలా కలిపేసుకొని మొత్తం మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అప్పుడు టైట్ అవుతుంది, టైట్ అయిన తర్వాత ఉండలు చేసుకోవాలి. చూసారా, అబ్బాయి షెఫ్, అబ్బాయి ఒక కుక్కరీ షోలో ఉంటే ఇంట్లో ఉన్న వైఫ్స్ కి ఎంత ప్లస్, ఎన్ని తెలుసో. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చామంటే చందన పట్టుకుంటుంది, ఏమో మాయం చేస్తాడా అని. వేడి చేసే వేసుకోవాలి, చల్లటిది కాదు. ఎందుకు అంటే రీజన్ ఏం లేదు, విచ్ ఇస్ నైస్ యాక్చువల్లీ. రైట్, కలిపేసాం ఇక్కడి వరకు. ఉండ కరెక్ట్గానే వస్తుంది, కొద్దిగా సాఫ్ట్ అని అవ్వడానికి పాలు వేసుకుందాం. పాలు ఆప్షనల్ యాక్చువల్లీ, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కూడా. ఆయిల్, ఘీ కూడా అంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. కొంచెం తడి వస్తుంది కదా, అలా మిల్క్ యాడ్ చేసుకుందాం. ఓకే,
మనకి ఏంటంటే రవ్వ లడ్డు చేసేటప్పుడు ఉంట వస్తుంది కదా, అలా ఉండగట్టాలి. డైలీ సీరియల్ లాగా మళ్ళీ ఒక్కొక్క ఉండా ఏం చూస్తారులే కానీ మొత్తం చేసేసి ఒకేసారి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. వీటిని గార్నిష్ కోసం వాడుతుంది.